हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल इंडिया मरियु इंग्लैंड मध्य नालुगो टेस्ट अहमदाबाद जरगबोतोंदी अयिते इंडिया प्लेइंग 11 लो मार्पुलु कनिपिंचेटट्टु स्पष्टंगा कनिपिस्तुन्नायि दानिकि मुख्य कारणम एंटंटे जस्प्रीत बुम्रा स्क्वाड नुंचि रिलीज अय्याडु अतनि पर्सनल रीजन्स वल्ल अतनु स्क्वाड नुंचि बयटकु वेल्लिपोवडंतो अतनि स्थानान्नि मोहम्मद सिराज लेदा उमेश यादव भर्ती चेयाल्सि वस्तुंदि एंदुकंटे कोत्त प्लेयर्स एवर्नि स्क्वाड लोकि चेर्चलेदु ई क्रमंलो టీమిండియాలోకి మొహమ్మద్ సిరాజ్ వచ్చే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఉమేష్ యాదవ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం మొహమ్మద్ సిరాజ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో మ్యాచ్ విన్నర్గా కూడా మారాడు బౌలింగ్ బాగా చేసి. ఈ క్రమంలో అతను వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇంకొక చేంజ్ ఏంటంటే హార్దిక్ పాండ్యాను కూడా నాలుగో టెస్ట్ ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హార్దిక్ పాండ్యాని స్క్వాడ్లో చేర్చినప్పటికీ టీంలోకి తీసుకోవట్లేదు. చివరి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నప్పటికీ బౌలింగ్లో అతన్ని అంతంత మాత్రంగానే యూజ్ చేశారు. మ్యాక్సిమం బౌలింగ్ మొత్తం స్పిన్నర్లుగా అశ్విన్ మరియు అక్షర్ పటేలే చూసుకున్నారు. ఇక నాలుగో టెస్ట్ పిచ్లో కూడా చేంజెస్ కనిపించబోతున్నాయి. ఇప్పటికే ఇండియా పిచ్ పైన విమర్శలు వచ్చిన కారణంగా పూర్తిగా స్పిన్ పిచ్ కాకుండా నార్మల్ పిచ్ పైన ఆడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాని టీంలోకి తీసుకుంటే బ్యాటింగ్ కొంచెం బలంగా ఉంటుంది. ఒకవేళ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసినా సరే టీమిండియాకు అది బాగా యూజ్ అవుతుంది. అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తాడా లేదా అన్న విషయం అయితే ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. సో ఈ విధంగా మొహమ్మద్ సిరాజ్ మరియు హార్దిక్ పాండ్యా టీంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.